రాయలసీమ గొప్పతనం మీకు తెలియాలి. ఉదాహరణకి రాయలసీమ గొప్పతనం ఎంతసేపు రాయలసీమ అనగానే మనకి మిగతా దేశాల్లో కూడా ఒకటే మాట్లాడతారు, మిగతా ప్రాంతాల్లో కూడా రాయలసీమలో హింస ఎక్కువ ఉంటుంది, ఫ్యాక్షన్ రాజకీయాలను మాట్లాడుతారు. నాకు అలాంటి రాయలసీమ నేను ఎప్పుడు నాకు కనిపించదు. నాకు కనిపించే రాయలసీమ చదువుల సీమ. అది అత్యధిక గ్రంథాలయాలు రాయలసీమలో ఉండేవి. సరస్వతి గ్రంథాలయం అని చెప్పి కడపలో, ముఖ్యంగా పులివెందల్లో ఉండేది. అలాంటి పులివెందలు ఈ రోజున హింసకి మనకి పర్యాయపదం అయింది. కానీ అది ఒకప్పుడు సరస్వతి గ్రంథాలయం ఉన్న పేరు మర్చిపోయాం. ఈ రోజున ఎవరికి మానవ హక్కులు సంపూర్ణంగా ఇక్కడ ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తే చాలా బాధగా ఉంది నాకు. ముఖ్యంగా రాయలసీమ యువతకి, రాయలసీమ ఆడపడుచులకి చెప్తున్నాం, అల్లసాని పెద్దన్న గారి మనుచరిత్రలో రాయలు వారు పెనుగొండను వేస విడిదిగా చూసేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కథానాయకుడి యొక్క ప్రాంతం ఎలా ఉంటుందని చెప్పడానికి, రాయలసీమ గొప్పతనం తెలియజేయడానికి చివురు కొమ్మకు కూడా చేవ ఉంటుందని. చివురు కొమ్మ అంటే చిగురు కాదు. ముఖ్యంగా ఆ కాలం, మరి ఇప్పుడు ఉంది, ఇప్పుడు దాన్ని ఏం పిలుస్తారో తెలియదు, కానీ చివురు కొమ్మ అంటే చిన్న చెట్టు. అది దానికి చిన్నపాటి కొమ్మకు కూడా ఎంత సత్తా ఉంటుందంటే, కొడితే ముఖం వాచిపోయేంత సత్తా ఉంటుందని చెప్పడం దాన్ని నిదర్శనం. చివురు కొమ్మకు కూడా ఇంత చేవ ఉంటుంది రాయలసీమ నేలలోని. అలాంటి సీమ నేల నుంచి ఉన్న యువత మీరందరూ, ఆడపడుచులు మీరందరూ, 400కి పైగా అన్నమాచార్య కీర్తనల్ని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, కర్ణాటక విద్వాంసులు, తెలుగు పండితులు, రచయిత కట్టమంచి రామలింగారెడ్డి గారిని ఆయన గుర్తించి ఆయన ప్రపంచానికి మరింత ఆయన ప్రతిభను తెలియజేశారు. అలాంటి మహాన్ భావులు ఉన్న నేల ఇది. మీరు భయపడితే మార్పు రావాలి అంటే, మీరు భయపడితే మార్పు రాదు. నేను సంపూర్ణంగా, నాకే సరదా కాదు రాజకీయాలు. డబ్బున్నోడు, అధికారం ఉన్నాడు, మిగతా వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోబెట్టి మర్యాదగా ప్రవర్తించకపోతే నీ డబ్బు, నీ అహంకారం మడిచి ఇంకెక్కడన్నా పెట్టుకోను, మా దగ్గర చూపించు. ఈ దేశంలో సగటు పౌరుడు ఏమి కోరుకోడు, మా ఆత్మగౌరవాన్ని మాకిమ్మని కోరుకుంటాడు. ఎందుకు మిగతా కులాలకు కూడా, అణగారిన వర్గాలకి ముఖ్యంగా ఎందుకు రాయలసీమలో రాజకీయ సాధికారత రావాలని మీరు చేతులు కట్టుకునే సంస్కృతి పోవాలని కోరుకున్నారు. మీ చేతులు కట్టుకుంటే ప్రేమతో చేతులు కట్టుకోండి, భయపడి చేతులు కట్టుకోకండి. ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నాను. నా కళ్ళజోడు తెచ్చుకోలేదు, మీ కళ్ళజోడు తీసుకోండి. మొన్న వైసీపీ నాయకుడు జనసేన అంట వెళ్ళి మొత్తం ఒక కులానికి, ఇంకో సామాజిక వర్గానికి మొత్తం గంపగుత్తుగా అమ్మేస్తున్నాం అన్నాం. మాకు ఇంకేం పని లేదంట. మాకు అంటే మీరు అంటే ఎందుకు చెప్తున్నానంటే, మూడో ప్రత్యామ్నాయం ఉండాలి ప్రపంచంలోనే. కమిషన్ కూడా, కోర్టులో కూడా కమిషన్లు విధించేది సింగిల్ జడ్జ్, 3 మెంబర్ కమిటీ, 5 మెంబర్ కమిటీ వేస్తారు. ఎందుకంటే ఒక్కళ్ళు కుమ్మక్క అయిపోకుండా మూడో వ్యక్తి ఉండాలి. అలాగే రాష్ట్రానికి కూడా, దేశానికి కూడా ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. రాష్ట్రానికి కూడా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. నేను ఎవ్వరికీ, అటు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ, మేము కొమ్ము కాయడానికి మేము సిద్ధంగా లేము. ఇక్కడ గౌరవిస్తాం. ఈ మధ్యన మాట్లాడితే మీరు టీడీపీని అంటూ ఉంటారు. నేను చెప్తాను మీకు అందరికీ, మీకు కూడా నేను వివరణ ఇవ్వాలి. టీడీపీకి 2014లో ఎందుకు సపోర్ట్ చేస్తానో కూడా మీకు చెప్తాను. ఇప్పటిదాకా నేను ఎప్పుడు, చాలా తక్కువ సందర్భాల్లో కొద్దిమంది దగ్గరున్న వ్యక్తులు తెలియజేశాను తప్ప పబ్లిక్గా ఎప్పుడు చెప్పలా. 2009లో మూడవ ప్రత్యామ్నాయంగా అప్పుడు చిరంజీవి గారి ఆధ్వర్యంలో పార్టీ వచ్చినప్పుడు చాలా మంది వెనకబడ్డ కులాలు అభ్యుదయ భావాలున్న అగ్రవర్ణాలు దోపిడీ వ్యవస్థ నిలవరించే మార్పు తెచ్చుకుందాం అనుకున్న వ్యక్తుల సమూహాలు తెలంగాణలోను ఆంధ్రాలోను అన్ని ప్రాంతాల్లో వచ్చి మద్దతుగా ఉన్నప్పుడు ఒక గొప్ప మార్పును ఆశించాం అందరూ. కానీ అది దురదృష్టవశాత్తు కొంతమంది వైసీపీ కోవర్ట్స్ వల్ల, లేదంటే ఇంకా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కోవర్ట్స్గా ఉన్న కొంతమంది వ్యక్తులు ఈరోజు వాళ్ళు మంత్రి పదవులు కూడా ఉన్నాయి. ఈ రోజున వాళ్ళకి వాళ్ళ వల్ల పార్టీని నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజు నేను ఒకటే పంతం పెట్టాను, నేను ఎప్పటికీ కలవను, నేను ఇక్కడే ఉంటాను మన కోసం. ఎందుకంటే ఆ రోజున చిరంజీవి గారిని చూసింది చాలామంది మార్పుకి సంకేతంగా చూశారు. కానీ ఈ కుళ్ళు కుట్ర రాజకీయాల్లోకి ఆయన్ని నిలవలేకుండా చేశారు. నేను ఆ రోజు ఒకటే పంతం పట్టా, ఈ మార్పు వచ్చే వరకు ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ మార్పు తీసుకొచ్చి తీరుతాం. ఆ రోజు సమయం కోసం వెయిట్ చేశాను. చాలామంది తెలంగాణలోనూ మిగతా ఆంధ్రాలోనూ నాతో పాటు యువ విభాగంలో ఉన్న అందరూ అడిగారు, అన్న మమ్మల్ని ఏం చేయమంటారు? నేను చెప్పాను, మీరు ఏ పార్టీలకు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, కానీ నేనైతే వెళ్ళనమ్మా, ఏ పార్టీకి వెళ్ళను, నిలబడే ఉంటాం. మార్పు కోసం ఉన్నాం, మార్పు కోసం నిలబడి ఉంటాం. సమయం చెప్పినప్పుడు బయటకు వస్తానని చెప్పాను ఆ రోజున. అందుకే నేను ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్ళా, అన్నయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు, మర్చిపోకండి విషయం. ఆ రోజున చాలామంది నన్ను బెదిరించారు. అప్పుడు ముఖ్యమంత్రి కూడా నన్ను చాలా సంకేతాలు పంపారు, నువ్వు రావాలి, అది ఇది అని చెప్పి. నేను ఎప్పుడు వెళ్ళా, నేను అలా భయపడ్డాను. మీరు ముఖ్యమంత్రులు అవ్వండి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు అవ్వండి, హోమ్ మినిస్టర్స్ అవ్వండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భయపడ్డా. దయచేసి అందరూ తెలుసుకో, మార్పు కోసం నిలబడ్డవాడు ఒత్తిడి తీసుకుంటాడు, దెబ్బ తింటాడు. నేనేం పారిపోను, ఇక్కడే ఉంటాం. కానీ 2014లో ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేశానంటే, టీడీపీ సపోర్ట్ చేయాలని పార్టీ స్టార్ట్ చేయలే, అప్పుడు భావన ఉండిపోయింది. ఈరోజు రాష్ట్ర విభజన జరుగుతూ ఉంది. పాలకులు చేసిన తప్పుకి నా తెలంగాణ ఆ రోజున అందరూ నాయకులు తిడతామంటే ఒకటే అనిపించింది, మీరు పాలకులు చేసిన తప్పుకి మీరు ప్రజలను తిడతారంటే ఆంధ్ర ప్రజల్ని, వాళ్ళ తప్పే ఉంది. ఈ ఆవేదన ఉండిపోయింది. ఎవరు మాట్లాడతారు? ఎంపీలు మాట్లాడరు, మాట్లాడితే హైదరాబాద్లో ఆస్తులు పోతాయి, భయాలు. నాకు ఆ భయాలు లేవు, ఉన్న ఆశ కూడా పోగొట్టి లాగేసుకుంటే పర్లేదు, నేను ప్రజల కోసం నిలబడతాను. అందుకంత ధైర్యంగా మాట్లాడాను ఆ రోజున. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆ రోజు కలిసి ఒకటే చెప్పాను, ఒక రాష్ట్రంలో సడన్గా మేము పరాయి వాళ్ళం అయిపోతామా? ఆంధ్ర ప్రజలు ఒక నేల విడిపోతే పరాయి వాళ్ళు అయిపోతామా? నేను ఇదే అడిగాను ఆయన్ని గాంధీనగర్లో. ఆయన ఒకటే మాట అన్నారు, అలా అనుకుంటే దేశం విచ్ఛిన్నమైపోతే, ఇలాంటి ఆలోచనలు ఉంటే గాంధీ. అలాగే సూరత్లో బోల్డంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, అప్పుడు గుజరాతీలో ఏం చేయాలి అలా అయితే అన్నారు. నేను అదే చెప్పాను, అందుకని మీలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కావాలి సార్, అందుకే నేను మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పాను ఆ రోజున. అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆ రోజున నా దగ్గర 2-3 సార్లు కబురు పంపిస్తే నేను ఒకటే చెప్పాను, దాని గురించి పెద్ద ఎక్కువ మాట్లాడలేదు. నేను 1-2 పర్యాలు గబుక్కున 2-3 నేను ఊహించలేని కొన్ని మాట్లాడితే నాకు చిరాకు కలిగింది. అందుకని అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడలేదు పక్కన, మీరు మర్యాద పాటించకపోతే ఎట్లా అని. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేసామని చెప్పి మమ్మల్ని ఇలా ఆడుకుంటే ఎట్లా? మేబీ నేను రాజకీయాల్లో కొత్త ఉండేమో, కానీ మనుషులు మనస్తత్వాల మీద అవగాహన ఉన్నవాడిని, నేను అలా లొంగను మీకు అని చెప్పి నేను మాట్లాడలేదు ఆ రోజున. మళ్ళీ ప్రధానమంత్రి గారు చెప్పారు ఆ రోజున, మేము తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నాం, నువ్వు కూడా మద్దతు ఇస్తే బాగుంటుంది అంటే వారి మాట మన్నించి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటే కబురు చెప్పి పంపించాను, మీకు జనసేన మద్దతు కావాలంటే జనసేనని మీరు ఎలా చూస్తారు? ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, ఒక సినిమా హీరో, చాలా అభిమానం ఉన్న హీరో, అన్ని కులాల్లో అతనికి అభిమానులు ఉన్నారు, అన్ని మతాల్లో అతనికి అభిమానులు ఉన్నారు, మిగతా భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. కానీ రాజకీయ పరంగా వచ్చేటప్పటికి అతని కులం కూడా చూస్తారు, అతని కుల సమూహంలో కూడా. అది నాకు అర్థం అవుద్ది. నేను కులానికి కట్టుబడి ఉంటానా లేదని కులాన్ని గౌరవిస్తాను, కానీ నా దగ్గర ఎక్కడ కులం మీద పిచ్చి మమకారం నాకేం లేదు. కులం మీద ఇది మిగతా కులాల మీద చాలా గౌరవం ఉన్నవాడిని, అదే గౌరవం నా కులం మీద కూడా ఉంటుంది. ఇవన్నీ చూసి నేను ఒకటే చెప్పాను, మీకు నా మద్దతు కావాలి అంటే మీరు మాతిథ్యం స్వీకరించండి, వచ్చి మా ఆఫీస్కి రండి, మీరు స్వీకరించి అప్పుడు మా సంపూర్ణ మద్దతు. ఎందుకంటే నాతో పాటు ఉన్న చాలామంది అభిమానులు మీకు మార్పు, మీ తెలుగుదేశంకి ఓటు వేయాలి అంటే, నేను పోటీ చేయకుండా ఓటు వేయాలి అంటే మీరు మా వాళ్ళకి గౌరవిస్తే తప్ప అది రాదు, అది ఓటు కింద టర్న్ అవుతుందని చెప్పాను, మనస్ఫూర్తిగా చెప్పాను. అంతేగాని వాళ్ళు తగ్గించడానికి కాదని చెప్పాను. ఇది ఒక కారణం. దీనికంటే ఇంకో కారణం ఏంటంటే, ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ కనుక పెట్టి తీయకుండా కానీ ఉండుంటే మూడో ప్రత్యామ్నాయం ఉండేది. మనము నిలబెట్టుకోలేక అటు మిగతా రెండు పాటు కాంగ్రెస్ని కానీ అటు తెలుగుదేశం వాళ్ళని సంపూర్ణంగా చేయని ఒక చిన్న గందరగోళం ఏర్పడి ఆ తప్పు జరిగినందువల్ల ఒకటే అందరికీ భావన ఉంటుంది, నాకు ఎవరు చెప్పలేదు కానీ నాకు అర్థమైంది, మీరు నిలబెట్టుకోలేరు మూడో ప్రత్యామ్నాయాన్ని, మమ్మల్ని చేసుకొని ఎవరన్న ఆవేదన కోపం ఉంది. ఆ కోపానికి నేను సారీ చెప్పాను, గతంలో మాకు జరిగిన తప్పుకి ఈరోజు మేము ఏవి బేషరతుగా నేను మీకు సపోర్ట్ చేస్తాను, మేము నుంచి ఏం ఆశించను, అందుకు చేశాను తెలుగుదేశాన్ని, అందుకేం ఆశించలేదు. ఎందుకంటే మనము నిలబెట్టుకోలేనప్పుడు ఇంకొకరిని చేయనివ్వనప్పుడు తప్పు అవుతుంది ప్రజాస్వామ్యం. నేను కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ ఇష్టపడతాను, కానీ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ నేను ఇష్టపడను. ఈరోజున మునుగోడులో కూడా జనసేన పోటీ చేయాలని మన తెలంగాణ నాయకులు కోరుకుంటే ఒకటి చెప్పాను, ఎన్ని ఓట్లు వస్తాయి, కొన్ని ఓట్లు వస్తాయి కాదంట్లో, అది 100, 1000, 2000 నాకు తెలియదు, వస్తాయి కొంత ఓట్లు, దానివల్ల అలాంటి ప్రయోజనం కాదు. జనరల్ ఎలక్షన్స్, తెలంగాణ జనరల్ ఎలక్షన్స్లో ఒక పరిమితమైన స్థానంలో పోటీ చేద్దాం, అంతేగాని ఇలా కూర్చోబెట్టి డిస్ట్రక్టివ్గా ఆడద్దు అక్కడ పాలిటిక్స్ అని చెప్పి నేను కన్స్ట్రక్టివ్గా ఆలోచిస్తాను. ఇలాంటి ఉద్దేశంలో ఉన్నవాడిని. ఇలాంటి ఉద్దేశంలో ఉంటే తెలుగుదేశం, మా తెలుగుదేశాన్ని కొమ్ముగాసం అది ఇది మాట్లాడుతుంటే నాకు ఎవరితో సరదా లేదబ్బా. నాకు అంటే రేపొద్దున వైసీపీ నాయకులకి నేను మీకు మద్దతు ఇస్తే అప్పుడు మీకు ఓకేనా, అప్పుడు జనసేన ఓకేనా, మేము విడిగా పోటీ చేస్తే మీకు ఓకేనా? 2019లో విడిగా పోటీ చేశాం కదా మేము, ఈరోజు ఎవరితో కలిసి పోటీ చేస్తామని నిర్ణయం తీసుకోవాలా. ఒక్కటైతే కోరుకుంటున్నా, ఇంత విధ్వంసపూరిత రాజకీయాలను చేస్తున్నప్పుడు రాజకీయాల్లో మన శత్రువులతో కూడా కలుస్తాం, మన ప్రత్యర్థులతో కూడా కలుస్తాం, అదే రాజకీయం. ఇందులో మాకు ఎటువంటి అనుమానాలు కానీ తావులేదు. అది ఎలాంటి పరిస్థితుల్లో కలుస్తామంటే అందరూ మర్యాదపూర్వకంగా. ఈ రోజున కుప్పంలో కూడా మా వాళ్ళ మీద కేసులు పెడతా, కొంత ఇబ్బంది పెడతారు, జెండాలు పెట్టనివ్వట్లేదు అని చెప్పి అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఉంటే అని మాట్లాడుతూ ఉంటే ఎవరైనా సరే మా వాళ్ళకి గౌరవం ఇవ్వని చోట నేను ముందుకు తీసుకెళ్ళలేను. అందుకని వీటన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పెట్టుకుంటాను ఏదైనా సరే, ఓటు చీలనివ్వనన్నాను. అసలు ఆ మాట అంటానికి 151 సీట్లు ఇచ్చిన మీరు అద్భుతమైన పాలన అందిస్తే నా నోట్లోంచి ఎందుకు ఆ మాట వస్తుంది?